ఎమ్మెల్సీ కవితను ఈడీ కేసులతో ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ విధంగా స్పందించారు. మహిళల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో చెప్పాలన్నారు. మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఒక మహిళను ఇబ్బంది పెట్టడానికి ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. మహిళా బిల్లు పార్లమెంటులో పెట్టాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నా చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. దీనిని మహిళా లోకం తీవ్రంగా ఖండించాలన్నారు. రిజర్వేషన్లు లేకపోయినా మహిళా మనులకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని మంత్రి పువ్వాడ అన్నారు. రేపు 10వ తారీఖు నాడు మహిళా రిజర్వేషన్ 33% తీసుకురావాలని చెప్పి ఢిల్లీలో దీక్ష ప్లాన్ చేస్తూ ఉంటే కావాలని చెప్పి ఇవాళ మరి నోటీసులు ఇచ్చి రేపు హైదరాబాద్ మన ఢిల్లీ రమ్మని నోటీసులు ఇవ్వటం అనేది కూడా గర్హించదగ్గ విషయం. దీన్ని మనం అందరం కూడా ఈ మహిళా దినోత్సవం రోజున ఖండించాలి ముక్త కంఠంతో అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే మా సోదరి మనల్ అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, సమాజం ఇది పురుష సమాజం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరి అభివృద్ధి చెందిన దేశం మరి అమెరికా లాంటి దేశంలో కూడా ఇప్పటికీ మేల్ షవనిజం అంటారు, దానంటే పురుషాధిక్య సమాజం, మేల్ షవనిస్టిక్ సొసైటీ అంటే పురుషాధిక్యం కలిగిన సమాజం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా ఉంది అనేది మనకు తెలిసిన విషయం. ఎందుకు విషయం తెలియజేయదలుచుకున్నా, అద్భుతంగా మాట్లాడారు, ప్రసంగం బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు. వాళ్ళకి అంటే మనం అవకాశం ఇస్తే, ఇంట్లో ఉన్న గురువుని అయినా సరే అవకాశం ఇస్తే తను తను ప్రూవ్ చేసుకోగలదు. ఒక గృహిణి తను చేసే రకరకాల మల్టీ టాస్క్ అంటే వివిధ టాస్క్ల్ని పూర్తి చేయగలిగిన కెపాసిటీ ఉన్న గృహిణికి సమాజంలో అవకాశం కల్పిస్తే గొప్పగా తీసుకుపోతుంది ముందుకి. ఒక కుటుంబానికి ఇరుసులాగా మొత్తం ఆ కుటుంబం మొత్తాన్ని వేరే ఇంట్లోంచి కోడలుగా వచ్చి ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళందరినీ కూడా అనుసంధానిస్తూ ఆ కుటుంబం మొత్తాన్ని ముందుకు తీసుకుపోతుంది ఒక భార్యలా. ఒక తల్లి తన కుటుంబంలో ఉన్న మరి మొత్తం మరి పిల్లల్ని లేదా భర్తని అత్తమామల్ని అందరినీ కూడా పిల్లల్లాగా చూసుకోగలిగింది కూడా ఒక మహిళనే. మరి జీతం తీసుకొచ్చి భర్త కానీ కొడుకు కానీ డబ్బులు ఇస్తే ఒక బడ్జెట్ వేస్తుంది, ఈ నెల ఏం ఖర్చు పెట్టాలి, దేని మీద ఖర్చు పెట్టాలి, నిత్యావసరాల మీద ఎంత పెట్టాలి, పండగలు వస్తే ఎట్లా ప్లాన్ చేయాలి, లేదా కొంత ఎట్లా సేవ్ చేసుకొని పిల్లల చదువుల కోసం లేదా పెళ్ళిళ్ళ కోసం మరి ఉపయోగించాలి అనేది కూడా గొప్పగా ప్లాన్ చేసే ఒక ఆర్థికవేత్త ఒక గృహిణిలో ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తాం. అట్లనే చదువు చెప్పడంలో పిల్లలకి చదువు చెప్పించి ఒక విద్యావేత్తగా కూడా గృహిణి రాణిస్తుంది, ఒక అడ్మినిస్ట్రేటర్గా కుటుంబం మొత్తాన్ని నడుపుతుంది. ఇన్ని రకాల మల్టీ టాస్కింగ్ చేసిన గృహిణికి సమాజంలో అవకాశం కల్పిస్తే గొప్పగా రాణిస్తారనే అనేక సందర్భాలు ఉన్నాయి. మన భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ గారు మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, ఆమె కన్నా ముందు మార్గరెట్ థాచర్ అని ఉండేవారు బ్రిటన్కి ప్రధానమంత్రిగా పనిచేసి, ఆమె ఒక ఉక్కు మహిళ అనేవారు. వారి తర్వాత ఇందిరాగాంధీ గారికి ఉక్కు మహిళగా అంత పెద్ద ప్రాచుర్యం లభించింది. 50 రోజుల్లో కూడా చూస్తాం, కానీ తప్పకుండా చిత్తశుద్ధి కలిగిన పురుషులు కూడా ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీ వెనకాల ఉంటారు. మీ అన్నగానో మీ తమ్ముడుగానో మీ తండ్రిగానో మీరు ఎట్లనైతే సెక్యూర్గా ఫీల్ అవుతారో అట్లనే ఇక్కడ మీకు అజయ్ అన్న ఉన్నాడనే ఒక ధైర్యాన్ని నేను కల్పిస్తా ఉన్నా. మీరు నిర్భయంగా మీరు డ్యూటీస్ మీరు చేయండి, మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తించండి, మీకు గౌరవం దక్కే విధంగా మీకు భద్రత దక్కే విధంగా తప్పకుండా ప్రయత్నం